జగన్మోహన్ రెడ్డి అరాచక పాల పాలనలో రాష్ట్రంలో ప్రజలకే కాదు పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయింది ఇష్టారీతిన వైసీపీ మూకలు అధికార పార్టీ ప్రభుత్వం యొక్క అండతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు కల్తీ మద్యాన్ని అమ్మొద్దని రెడ్ హ్యాండెడ్గా అనంతపురంలో కల్తీ మద్యంతో ఇతర రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పేడ్ లిక్కరు తీసుకొచ్చి చమ్ముతున్నటువంటి ఒక కార్పొరేటరు సొంత మనిషిని అక్కడ ఉన్నటువంటి సెబీ పోలీసులు పట్టుకుంటే పట్టపగలు పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి పోలీసుల మీద దాడి చేసి మహిళా కానిస్టేబుల్ అని కనీసం మహిళలని కూడా గౌరవించకుండా మహిళలను కూడా అసభ్యంగా మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి వైసీపీ నాయకుల మీద ఏం కేసులు పెట్టారో అని డీజీపీని అడుగుతా ఉన్నాం పొంగనూరులో తెలుగుదేశం పార్టీ క్యాన్వా వెళ్తుంటే వైసీపీ నాయకులు అక్కడ తంబళ్ళపల్లి ఎమ్మెల్యే రెడ్డి కానీ పలమనేరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ పొంగునూరులో ఇష్టారీతిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తలలు పగలగొట్టి అరాచకం సృష్టించి కొంతమంది పోలీసులు కూడా ఆ దాడిలో గాయపడితే కొట్టిన వాళ్ళ మీదమో ఎటువంటి కేసులు లేవు అరాచకం సృష్టించినటువంటి వాళ్ళ మీదమో వైసీపీ రౌడీల మొక్కల మీదమో ఎటువంటి కేసులు లేవు దెబ్బలు తిన్న టీడీపీ నాయకుల మీద త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టారు త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి మూడు వందల యాభై మందిని ఆ కేసుల్లో ఇరికిచ్చి రాక్షస ఆనందాన్ని జగన్మోహన్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరులు రాక్షస ఆనందాన్ని అక్కడున్న ఎస్పీ వాళ్ళ సొంత బంధువైన రిశ్వంత్ రెడ్డి చేత చేపించి ఈరోజు రాక్షసానందం పొందుతూ ఉన్నారు మరి మేము అడుగుతా ఉన్నాం డీజీపీని దెబ్బలు తిన్న తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్లు తీసుకోకుండా దెబ్బలు కొట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టకుండా దెబ్బలు తిన్న వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టినటువంటి మీరు అనంతపురం పోలీస్ స్టేషన్లో మీ మహిళా కానిస్టేబుల్ని మీ ఎస్ఐని కొట్టడమే కాకుండా మహిళా కానిస్టేబుల్తో అసభ్యంగా ప్రవర్తించినటువంటి పోలీస్ స్టేషన్లోనే ఏం చేస్తున్నారు మీరు డీజీపీ చెప్పాలి ఏం కేసులు పెడతా ఉన్నావు దిశ కేసులు మహిళా జోలుకు వచ్చినట్టు పెడుతున్నావా లేదంటే ఎస్ఐతో కానిస్టేబుల్తో గొడవపడి వాళ్ళు కొట్టినందుకు త్రీ నాట్ సెవెన్ అత్యాయత్వం కేసులు పెడుతున్నావా లేదంటే జీ హుజూర్ అని చెప్పి వీళ్ళు మనోళ్ళే అని చెప్పి తప్పించేమంటున్నావా అని అడుగుతా ఉన్నాం ఇవాళ వైసీపీ రౌడీ మొక్కలు ప్రశ్నించే గొంతుల మీద దాడి చేస్తూ ఉన్నాయి వీళ్ళ అవినీతిని వెలికి తెచ్చే మీడియా మీద ఇష్టారీతిగా దాడులు చేస్తూ ఉన్నారు ఆఖరికి గుడిలో ఉండే పురోహితుడి మీద కూడా గుడిలోనే దేవుడు ముందే కొట్టడమే కాకుండా ఆ మెడలో ఉన్నటువంటి యజ్ఞోపవేత్త కూడా తెంచి కాలితో తొక్కి మేము ఏ అరాచకమైనా చేస్తామో మాకు ఎదురు లేదు అని ఇవాళ వైసీపీ రౌడీ మూకులు రెచ్చిపోతూ ఉంటే చట్టం చూస్తూ ఊరుకుంటా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా దేవుళ్ళు గుళ్ళు పగలగొట్టిన రథాలు తగలబెట్టిన దేవుడు తలకాయలు కోసేసిన వైసీపీ మూకల మీద ఎక్కడా కూడా కేసులు పోలీసులు పోలీస్ స్టేషన్లో వచ్చి కొట్టిన గొడవ వద్దు సరి సరిచేయండి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారేమో త్రీ నాట్ సెవెన్ కేసులు అంటే ఎంత అధికార దుర్వినియోగం వైసీపీ ప్రభుత్వంలో జరుగుతుందో ఇవన్నీ కూడా నిదర్శనం ఇవాళ రాష్ట్రంలో సామాన్యులకు రక్షణ లేదు గుడిలో పూజ చేసే పూజారులకు రక్షణ లేదు రోడ్డు మీదకి వెళితే మహిళలకు రక్షణ లేదు ఈ అధికార ప్రభుత్వం యొక్క అవినీతిని బయట ప్రతిపక్ష పార్టీ నాయకులకు రక్షణ లేదు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి రక్షణ లేదు ముఖ్యమంత్రి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డికే రక్షణ లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో అంటే ఏ విధంగా రాష్ట్రంలో రా లాండ్ ఆర్డర్ ఉన్నాయి ఏ విధంగా ఈ వైసీపీ రౌడీ రౌడీముకలు అధికార మదంతో అధికారం మా చేతిలో ఉంది మమ్మల్ని ఎవరు ఏమి చేసినా మమ్మల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనే విధంగా రెచ్చిపోతున్నారనేది ఇవాళ తెలుస్తూ ఉంది పూర్తిగా వైసీపీకి చాలామంది పోలీసు అధికారులు అడ్డగోలుగా అండగా ఉంటా ఉన్నారు రెడ్డి లాంటి ఎస్పీలు కానీ అమ్మిరెడ్డి లాంటి డిఐజీలు కానీ ఇంకా అనేక మంది పోలీసు అధికారులు తమకి పోస్టింగ్లు కోసం ఎవరు ఏమి చేసినా వైసీపీ వాళ్ళైతే చాలు పోలీసులుగా వాళ్ళ కొట్టినా మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోవని పరిస్థితి ఇవాళ వచ్చింది సూళ్ళూరుపేటలో ఒక రౌడీ చెట్టు ఒక ఎస్ఏను కొడితే ఏం చర్యలు తీసుకున్నారు వీళ్ళు వైసీపీ నాయకుడు ఒక రౌడీ చెట్టు సూళ్ళూరుపేటలో ఒక ఎస్ఐను కొట్టాడు మంత్రి సిధిరి అప్పలరాజు పోలీసుల మీద దాడి చేశాడు మాజీ మంత్రి పేరు నాని ప్రస్తుత ఎమ్మెల్యే పోలీసులని మీడియా సాక్షిగానే అనేక రకాలుగా దూషించాడు ఏం చేస్తుంది ఈ పోలీసు అధికారుల సంఘం అనంతపురంలో పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐని ఒక మహిళా కానిస్టేబుల్ మీద అసభ్యంగా ప్రవర్తించి ఎస్ఐని కొడితే ఎందుకు మాట్లాడలేకపోతూ ఉంది ఈ పోలీసు అధికారుల సంఘం ఎవరు మిమ్మల్ని ఆపుతా ఉన్నారు ఇవాళ పోలీసులకి డిఏలు టీఏలు ఎలమెన్స్లు మొత్తం ఈ ప్రభుత్వం తీసివేస్తే అడ్డగోలుగా ఒక జీవో ఇచ్చి పోలీసులు నోట్లు కొడితే ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు వీళ్ళని అడుగుతా ఉన్నాం అందుకనే చెప్తా ఉన్నాం ఇది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క అవినీతి శృతిమించింది అధికార దుర్వినియోగం అనేది అదుపు తప్పింది ప్రజలకి రక్షణ లేదు అధికార పార్టీ రౌడీలు అధికార పార్టీ యొక్క అండతో రెచ్చిపోతూ ఉన్నారు దీని మీద ప్రజలు రాబోయే రోజులు సమాధానం చెప్పాలి ఇవాళ పోలీసుల మీద దాడి చేశారంటే రేపు మనకి ఎక్కడ భద్రత ఉంది ఏ విధంగా మనకు భద్రత ఉంది అని కూడా ఇవాళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు పట్టపగలు గుళ్ళోకి వెళ్ళి పంతులు గారిని కొట్టి పట్టపగలు పోలీస్ స్టేషన్లో పోలీసుల మీద దాడి చేసి పట్టపగలు ఒక మహిళా కానిస్టేబుల్ మీద అసభ్యంగా ప్రవర్తించి ఒక రౌడీ రౌడీషేటరు ఒక ఎస్ఐను కొట్టి ఒక మంత్రి ఒక ఎస్ఐల మీద దా సీఏల మీద డిఎస్పీల మీద దాడి చేసి ఒక మాజీ మంత్రి మీడియా సాక్షిగానే పోలీసుల్ని దూషిస్తూ ఉంటే ఎక్కడ ఉందండి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ రూల్ ఆఫ్ లా చట్టాలను గౌరవిస్తూ ఉన్నారా కాబట్టి ఎన్నింటి మీద రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా నిందితుల్ని కఠినంగా శిక్షించాలా లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలా ఏదైతే టెంటెడ్ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలా పోలీసు మాన్యువల్స్ని పాటించాలా రూల్ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తూ రూల్ ఆఫ్ లాని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా